హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ ఈ వీడియోలో జీకేకి సంబంధించినటువంటి బిట్స్ అనేటివి చూసుకుందాం మోడల్ బిట్స్ అనేటివి ఫస్ట్ క్వశ్చన్ కలకత్తాలో ఏసిఆర్టిక్ సొసైటీని ఏర్పాటు చేసిన వారు ఎవరు ఆప్షన్ టూ సార్ విలియం జోన్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఆల్రెడీ పార్ట్ వన్ పార్ట్ టూ పెట్టేశాము చూడని వాళ్ళు ఉంటే చూసేయండి మన ఛానల్లో ఉన్నాయి లేదా ప్లేలిస్ట్లో యాడ్ చేయడం జరిగింది అలాగే ఇంగ్లీష్ కూడా ఇంగ్లీష్ సంబంధించి కూడా మోడల్ పేపర్స్ అనేవి ఉన్నాయి చూడని వాళ్ళు ఉంటే చూసేయండి కింది వాటిలో చెయ్యండి లేదా చావండి అంటే డూ ఆర్ డై నినాదం ఇచ్చిన వారు ఎవరు ఆప్షన్ వన్ మహాత్మా గాంధీ జాతీయవాదాన్ని ప్రచారం చేయడానికి ఆల్ హిలాల్ వార్తాపత్రికను ప్రారంభించింది ఎవరు ఆప్షన్స్ అబుల్ కలాం ఆజాద్ తొలి జాతీయవాదులలో భారత జాతీయోద్యమానికి అనుకూలంగా ప్రజాభిప్రాయానికి సమీకరించడానికి ఇంగ్లాండ్లో కృషి చేసిన వారెవరు ఆప్షన్ ఫోర్ దాదాబాయి నవరోజీ నెక్స్ట్ క్వశ్చన్ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు ఆప్షన్ ఫోర్ మహాత్మా గాంధీ వెరీ వెరీ ఇంపార్టెంటు ఇక్కడ నినాదాల గురించి ఇస్తున్నారు మరియు ఉద్యమాల గురించి ఇస్తున్నారు కంపల్సరీగా చూసుకోవాలి మెయిన్ మెయిన్ టాపిక్స్ అన్ని దాంట్లోంచి వన్ బిట్ అయినా కంపల్సరీ వస్తుంది కింది వాటిలో మొదట విప్లవకారుడుగా ఉంది తర్వాత యోగిగామా తత్వవేత్తగా మారిన వారు ఎవరు ఆప్షన్ టూ అరవింద ఘోష్ నెక్స్ట్ క్వశ్చన్ హోమ్ రూల్ ఉద్యమ ప్రధాన ఉద్దేశం ఏంటి హోమ్ రూల్ ఉద్యమం జరిగింది కదా దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆప్షన్ ఫోర్ బ్రిటిష్ సామ్రాజ్య పరిధిలో స్వపరిపాలన సాధించడము నెక్స్ట్ క్వశ్చన్ శుద్ధి హిందువులు కాని వారిని హిందూ మతంలోకి మార్చడం ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు అంటే శుద్ధి ఉద్యమం ప్రారంభించింది ఎవరు ఈ శుద్ధి ఉద్యమం అంటే ఏంటంటే హిందువులు కాని వారిని హిందూ మతంలోకి మార్చడం అనేది దానికోసమే ఈ శుద్ధి ఉద్యమం అనేది చేశారు ఇది ప్రారంభించింది ఎవరు ఆప్షన్స్ స్వామి దయానంద సరస్వతి ప్రారంభించారు ఈ ఉద్యమాన్ని నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో గాంధీజీ మొదటిసారిగా నిరాహార దీక్ష చేపట్టిన సందర్భం ఏది అంటే ఇక్కడ అన్నము నీళ్ళు ఏది ముట్టకుండా దీక్ష అనేది చేశారు కదా అది ఫస్ట్ ఏ సందర్భాంతో చేశారు స్టార్ట్ చేశారు అంటే ఆప్షన్ ఫోర్ అహ్మదాబాద్లో మిల్లు కార్మికుల సమ్మెలో వెరీ ఇంపార్టెంట్ అండి ఇవన్నీ భారత జాతీయోద్యమానికి సంబంధించిన బిట్స్ హిస్టరీ పార్ట్ చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి విభజించి పాలించు వ్యూహాన్ని అనుసరించిన వారు కింది వాటిలో ఆప్షన్ త్రీ అంటే విభజించి తర్వాత వాళ్ళని పాలించడము అంటే ప్రాంతాలు ప్రాంతాలుగా విభజించి వాళ్లకు రాజులుగా పెట్టడము అలాగా అలాగా పాలించాలి అని చెప్పింది ఎవరంటే లార్డ్ మింటో క్రింది వాణిలో మూడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు హాజరైన వారెవరు థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు హాజరైన వారు ఎవరు ఆప్షన్ ఫోర్ బిఆర్ అంబేద్కర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రిప్స్ మిషన్ భారతదేశాన్ని సందర్శించిన సంవత్సరం ఏది ఆప్షన్ నైన్టీన్ ఫార్టీ టూలో సందర్శించింది నెక్స్ట్ క్వశ్చన్ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన వారెవరు వెరీ ఇంపార్టెంట్ మదన్ మోహన్ మాలవ స్థాపించడం జరిగింది బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని యూనివర్సిటీ భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ నైన్టీన్లోని అతి ముఖ్యమైన లక్షణం దేన్ని ప్రవేశపెట్టడం ఈ భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ నైన్టీన్ అనేది దేన్ని ప్రవేశపెట్టడానికి ముఖ్యంగా వచ్చింది అంటే ద్వంద్వ పాలన నెక్స్ట్ మహాత్మా గాంధీ చంపారన్ సత్యాగ్రహాన్ని ప్రారంభించిన సంవత్సరం ఏది ఆప్షన్స్ నైన్టీన్ సెవెంటీన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇయర్స్ అనేవి చూడండి చంపారని ఎవరైనా చంపేశారంటే ఏడుస్తాం కదా సో నైన్టీన్ సెవెంటీన్ లాస్ట్లో ఇవే మార్తూ ఉంటాయి ఇలా ఇంటి పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఢిల్లీ ఏ సంవత్సరంలో భారత రాజధాని అయ్యింది ఆప్షన్స్ నైన్టీన్ లెవెన్లో భారత రాజధాని అయ్యింది ఢిల్లీ మనకి క్రింది వరుసలను సరిగ్గా జతపరచండి ఫస్ట్ ఆన్సర్ చూసేసుకుందాము ఆప్షన్ త్రీ బిసిఏడి అండి స్వరాజ్యవాద పార్టీ అంటే మోతిలాల్ నెహ్రూ స్టార్ట్ చేశారు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనేది చంద్రశేఖర్ ఆజాద్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనేది ఆచార్య నరేంద్రదేవు కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ అనేది డి ఎంఎన్ రాయ్ మన రాజ్యానికి నెహ్రూ గారు ఉన్నారు కదా అప్పుడు నెహ్రూ నాన్నగారు ఎవరంటే మోతిలాల్ నెహ్రూ మన గుర్తుపెట్టుకోవడానికి మన రాజ్యానికి ముఖ్య సారీ ప్రధానమంత్రిగా ఉన్నాడప్పుడు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్కి అయితే చంద్రశేఖర్ ఆజాద్ హిందువులు ఎక్కువగా చంద్రుని కూడా పూజిస్తారని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ చూడండి సోషల్ సబ్జెక్టు ఆచార్యులు అంటే గురువులు బాగా చెప్తారు కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ ఎవరంటే ఎంఎన్ రాయ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంక్విల్ ఆఫ్ జిందాబాద్ నినాదాన్ని మొట్టమొదట లేవ పె లేవనెత్తిన వారెవరు దీన్ని ఏమంటారంటే విప్లవం వర్దిల్లాలి అంటారు విప్లవం వర్దిల్లాలి అనే నినాదం కూడా ఇంక్విలా జిందాబాద్ అంటేనే విప్లవం వర్దిల్లాలి అని చెప్పి చేసింది ఎవరంటే మనకి ఇక్కడ భగత్ సింగ్ ఆల్రెడీ వీడియో చేసుకొని ఉన్నామండి నినాదాల మీద చూడని వాళ్ళు ఉంటే చూసేయండి కంపల్సరీ వస్తుంది బిట్ అయితే కింది వాణిలో రెండు దేశాల ద్విజాతి సిద్ధాంతం ప్రతిపాదించిన వారెవరు అంటే రెండు దేశాల సిద్ధాంతం అంటాం దాన్ని ద్విభాషా ద్విజాతి సిద్ధాంతం అని కూడా అంటారు దాన్ని ప్రతిపాదించింది ఎవరంటే ఆప్షన్ టూ ఎంఏ జిన్నా నెక్స్ట్ క్వశ్చన్ క్రిందివాణిలో దేశీయ భాషల పత్రికల చట్టం చేసిన వారు ఎవరు ఆప్షన్ త్రీ లిట్టన్ నెక్స్ట్ క్వశ్చన్ అంత్యోద్యమ భావన రచయిత ఎవరు ఆప్షన్స్లో కింది వాళ్ళలో ఎవరంటే బావే అంతర్ అంత్యోద్యమని రచించారు అంత్యోద చివరి భారత గవర్నర్ జనరల్ ఎవరు ఆప్షన్ త్రీ రాజగోపాలాచారి ముస్లింలు తమకు ప్రత్యేక రాజ్యం కావాలని ఏ సంవత్సరంలోంచి డిమాండ్ చేయడం ప్రారంభించారు అంటే నైన్టీన్ ఫార్టీ నుంచి ప్రారంభించారు మాకు ప్రత్యేక రాజ్యం కావాలి అని చెప్పి ఏ సంవత్సరంలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొట్టమొదట వందే మాతరం పాటను పాడడం అనేది జరిగింది ఆప్షన్స్ ఎయిటీన్ నైంటీ సిక్స్లో ఆ ఇయర్లో జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగింది కదా అప్పుడు ఆ సమావేశంలో వందే పాటన అనేది పాడడం అనేది జరిగింది ఢిల్లీ చలో పిలుపు ఇచ్చిన వారు ఎవరు ఆప్షన్స్ సుభాష్ చంద్రబోస్ చలో ఢిల్లీ లేదా ఢిల్లీ చలో అనే నినాదాన్ని ఇచ్చాడు కింది వారిలో కింది వారిలో యంగ్ బెంగాల్ ఉద్యమ నాయకుడు ఎవరు అంటే కింది వారిలో ఉన్న వాళ్ళని ఏమంటామంటే యంగ్ బెంగాల్ ఉద్యమ నాయకుడు అని అంటాము ఎవరంటే ఆప్షన్ ఫోర్ హెన్రీ విలియం టిరాజియా నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ డిమాండ్గా స్వరాజ్యాన్ని మొదట డిమాండ్ చేసిన వారు ఎవరు ఎవరంటే బాల గంగాధర్ తిలక్ ఫస్ట్ స్వరాజ్యాన్ని డిమాండ్ చేయడం అనేది జరిగిందండి భారతదేశంలో మొదట జాయింట్ స్టాక్ కంపెనీ వర్తకం ప్రారంభించిన వారెవరు పోర్చుగీస్ వారు అసలు వచ్చిందే వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశానికి ఫస్ట్ వచ్చింది ఎవరంటే పరిపాలన కోసము ఫస్ట్ వచ్చింది పోర్చుగీస్ వారు వీళ్ళు స్థాపించిన కంపెనీ ఏంటంటే జాయింట్ స్టాక్ కంపెనీ నెక్స్ట్ క్రింది వాటిలో ఎవరికి స్థానిక స్వపరిపాలనా చట్టంతో సంబంధం ఉంది ఎందుకంటే ఫోర్ అండి ఆప్షన్ ఫోర్ రిప్పన్ ఎందుకంటే ఈయన ఎక్కువగా స్థానిక స్వపరిపాలన కంటే స్థానికంగా ఉన్న వాళ్ళకే పరిపాలన అప్పగించేసినట్టయితే అప్పుడే బాగా డెవలప్ వస్తుంది అని చెప్పి ఈయన ఆలోచించడం జరిగింది ఆయన పరిపాలించినటువంటి కాలంలో ఎక్కువగా స్థానిక స్థానిక ప్రభుత్వాలకి ప్రాధాన్యత ఇవ్వడము లాంటివి జరిగాయి ఇక్కడ వాళ్ళు ఎవరైనా ఉంటే పిఐఈలో కూడా ఉందండి ఈ మ్యాటర్ ఈ బిట్ కూడా పిఏఈలో ఉంది అందుకే ఈయన చాలా చట్టాలు కూడా చేశారు స్థానిక సపరిపాలన పైన ఎవరంటే లార్డ్ రిప్పన్ క్రింది వాణిలో ఆర్య సమాజం స్థాపించింది ఎవరు మనం హింటి కూడా చెప్పుకున్నాం మన వీడియోస్లో స్వామి దయానంద సరస్వతి ఆర్య సినిమాలో వాడికి దయ ఎక్కువ ఎవరికి వెళ్ళు అర్జున్కి అని చెప్పాము నెక్స్ట్ క్రింది వాణిలో ఆధునిక భారతదేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ అందించిన అత్యంత ప్రముఖమైన అంశం ఏది ఆప్షన్ ఫోర్ సంస్థానాలను సమైక్యం చేయడంలో ఆయన సాధించిన విజయము ఇక్కడ సంస్థానాలను సమైక్యం చేసింది ఎవరంటే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన చేసిన వాటిల్లో ఆధునిక భారతదేశానికి చాలా ప్రముఖమైనదిగా భావిస్తాము క్రింది వాణిలో గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధులు ప్రసిద్ధులైన వారు ఎవరు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆప్షన్స్ దాదాబాయ్ నవరోజీ ఆప్షన్ ఫోర్ చూడండి ఇక్కడ ఎంత ఓల్డ్ మ్యాన్స్ అయినా రోజా పూలు అంటే వాళ్ళకి చాలా ఇష్టము అని గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ థర్టీ ఫోర్త్ క్వశ్చన్ కింది జంటలలో సరిగ్గా జత అయిన జంటలు ఏవి ఆప్షన్ ఫస్ట్ అండి బీసీ అంటే కార్ అండ్ వాలీస్ శాశ్వత బందోబస్తు వెళ్ళేసి వచ్చి సహాయక భృత్యము సారీ భత్యం ఈ రెండు జత అనేది రాంగ్ అవుతుంది ఇక్కడ చూడండి కార్లో పోలీస్ వాళ్ళు ఎవరైనా దొంగల్ని బందోబస్తుగా తీసుకెళ్తారు అని గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ వెళ్ళేసి సహాయక భత్యం వెళ్ళేల్సి అంటే ఎల్లవేళలా అని గుర్తుపెట్టుకోండి ఎల్లవేళలా సహాయం చేయాలి అనేది నెక్స్ట్ బ్రిటిష్ సామ్రాజ్యవాద కాలంలో భారతదేశంలో ఎకనామిక్ డ్రైన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు ఆప్షన్స్ దాదాబాయ్ నవరోజీ ఎకనామిక్ డ్రైన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే దాదాబాయ్ నవరోజీ ఎకనామిక్గా బాగుండాలి దేన్ని కొనాలంటే రోజులు కొనాలంటే ఎందుకంటే ఒక్కొక్కటి ఐదు రూపాయలు పది రూపాయలు ఉంటుందని చెప్పి అలా గుర్తుపెట్టుకుంది చాలా రేట్ ఎక్కువ అని చెప్పి క్రింది వానిలో ఎవరికి అలీగర్ బాంబు కేసులో సంబంధం ఉంది ఆప్షన్స్ జతిన్ దాస్ జతిన్ దాస్కి సంబంధం ఉంది ఆ కేసుతో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించినది ఏది ఆప్షన్స్ డక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించింది ఎవరంటే మన అంబేద్కర్ చూడండి అంబేద్కర్ లాస్ట్కి అంటరాంతరాన్ని నిర్మూలించి తన అనుకున్న లక్ష్యం దక్కించుకున్నాడు అనే మీనింగ్లో గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ క్రింది వాటిలో క్రింది వారికి పంజాబ్ కేసరి అనే బిరుదు ఎవరికి ఉంది బిరుదుల మీద కూడా కంపల్సరీ బిట్ అనేది వస్తుంది ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఎవరైనా చూడండి వారంటో చూసేయండి అన్ని మెయిన్ మెయిన్ టాపిక్స్ అప్లోడ్ చేశాము ఆప్షన్స్ లాలా రాయ్ మన వీడియోలో అన్నీ పెట్టడం జరిగిందండి ఎవరైనా చూడని వారంటో చూసేయండి ఇక్కడ మన హింట్ కూడా చెప్పాం కదా పంజాబ్ పా లాలా రాయ్లో ఇంకొకరు లాతో ఇంకొక పేరు ఉంది కదా లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నారు లాల్ బహదూర్ శాస్త్రి దేనికంటే బిరుదు శాంతి మనిషి అని అంటాం అతన్ని ఇక్కడ పంజాబ్ సింహం అని ఎవరిని అంటారంటే రంజిత్ సింగ్ని అంటాము సింహం కాకుండా పంజాబ్ కేసరి అయితే లాలా లజపతి రాయి పంజాబ్ సింహం అయితే రంజిత్ సింగ్ లాల్ లాల్ బహదూర్ శాస్త్రిని ఏమంటామంటే శాంతి మనిషి ఇదండి మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఒక లైక్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి లాస్ట్ టూ క్వశ్చన్స్ వాణిలో భారతీయ పితక పేరుగాంచిన వారు ఎవరు ఇది కూడా బిరుదుల్లోనే ఉంది ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్ నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ ఇండియాలో సుప్రీంకోర్టును ఏ చట్టం కింద ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడమైంది సుప్రీంకోర్టును ఏ సంవత్సరంలో ఏ చట్టం కింద ఏర్పాటు చేశారంటే ఆప్షన్ ఆప్షన్ వన్ రెగ్యులేటింగ్ చట్టము సెవెంటీన్ సెవెంటీ త్రీలో చట్టం ఏదంటే రెగ్యులేటింగ్ చట్టము ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం అయిందంటే సెవెంటీన్ సెవెంటీ త్రీలో ఇదండి మనకు సంబంధించి జీకేకి సంబంధించినటువంటి మరియు ముఖ్యమైనటువంటి బిట్స్ ఇవి భారత జాతీయోద్యమానికి సంబంధించి ఆల్రెడీ ఇంగ్లీష్ కూడా అప్లోడ్ చేస్తున్నాం ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూసేయండి మోడల్ పేపర్స్ అనేటివి అలాగే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్